हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रव्व तोटी ब्रेड टोस्ट एला चेसुकोवालो चूद्दाम। एप्पुडु तिनेलागा काकुंडा इला डिफरेंट गा ब्रेड टोस्ट चेसुकुंटे चाला टेस्टी गा उंटुंदी, मल्ली हेल्दी कूडा। अन्नी रकाल वेजिटेबल्स तोटी ईजी गा ఒక 10 నిమిషాల లోపల ఈజీగా రెడీ చేసుకోవచ్చు। వీటిని ఎంతో టేస్టీగా ఉండడానికి మనం ఎలా కావాలనుకుంటే అలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు। చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో। వీటిని టమాటో కచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। వీటికి కావాల్సినవి ఫస్ట్ ఒక 6 బ్రెడ్ పీసెస్ కావాలి। తర్వాత ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక 1/2 క్యాప్సికమ్, సన్నగా తరిగిన టమాటాలు ఒక అర కప్పు వరకు, పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు, అల్లం ముక్కల్ని ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ని ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి। ఇంకా కారం ఇష్టపడితే ఎక్కువ ఉప్పు కూడా వేసుకోవచ్చు, అర స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అర స్పూన్ వరకు గరం మసాలా, ఏదైనా గరం మసాలా వేసుకోవచ్చు కొద్దిగా। ఇది పుదీనా పౌడర్, మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదంటే లేదు। ఇవన్నీ ఇంకా ఏమైనా అవైలబుల్ క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏవైనా వెజిటబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు। ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక కప్పు వరకు మనం ఉల్లిపాయలు తీసుకుంటాం కదా, అదే కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పెరుగు ఉంటుంది కదా, పెరుగుని గట్టిగా ఉన్న పెరుగుని ఒక 1.5 కప్పు వరకు వేసుకోవాలి। అంటే కొద్దిగా 1 కప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి తర్వాత ఇంకో 1/2 కప్పు వరకు వేసుకోవాలి। చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే కొన్ని రవ్వలకు ఎక్కువగా పీల్చుకుంటుంది, కొన్ని రవ్వలకు తక్కువగా పీల్చుకుంటుంది। ఇలా గట్టిగా అయ్యే వరకు చూసుకుంటూ కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా అయ్యాక మనం బ్రెడ్లని ఇలాగైనా టోస్ట్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఒక చిన్న బౌల్ని కానీ కట్టర్ని కానీ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి। తర్వాత ఈలోపు రవ్వ మిశ్రమం ఏదైతే ఉందో, పెరుగు వేసి కలిపాం కదా, అది నానిపోతుంది। ఇలా నానాక దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఈ బ్రెడ్కి ఒక పక్కన మాత్రమే ఇలా స్ప్రెడ్ చేయాలి, మొత్తం కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది। దానిపైన చూసుకొని పెట్టుకోండి కొద్దిగా। తర్వాత పొయ్యి పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం రవ్వ మిశ్రమం ఎక్కడ పెట్టుకున్నామో ఆ వైపున బోర్లించుకోవాలి। అలా బోర్లించుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ అలాగే వదిలేయాలి। అది బాగా కాలాక ఇంకోవైపు టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి। క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా కాల్చుకోండి, సాఫ్ట్గా కావాలనుకుంటే కొద్దిగా తక్కువగా కాల్చుకోండి। ఇలా అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇలా రౌండ్గా కట్ చేసుకున్న వాటికి కూడా ఏ రవ్వ మిశ్రమాన్ని ఇలాగే పెట్టుకోవాలి। ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత, ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి పైన పాన్ పెట్టుకొని రవ్వ మిశ్రమం ఎక్కడ పెడతామో దానిపైన అది బోర్లించి కొద్దిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే రవ్వ సమానంగా అతుక్కొని ఒకే రకంగా కాలుతుంది। మనం అలాగే వదిలేస్తే అది సరిగా వెజిటబుల్స్ వేస్తాం కదా, అందుకని చెప్పి ఎక్కువ తక్కువ కాలుతుంది కాబట్టి పెట్టగానే ప్రెస్ చేయాలి కొద్దిగా, అదే సమానంగా అవుతుంది। ఇలా రెండు వైపులా దీన్ని కూడా ఇలాగే కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి। ఇలా అయ్యాక దీన్ని టమాటో కెచప్తో కానీ ఇంకేదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు, పైన కూడా ఇష్టపడితే మసాలా చల్లుకొని తీసుకోవచ్చు। వీటిని పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసుకోవడం। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।